నమస్కారం గురువు గురువు అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా చెప్తా అండి వృషభ రాశికి లగ్న షాధిపతి అయిన శుక్రుడు నాలుగో స్థానంలో ఉండడం వల్ల భూములు ఆస్తులు ఇలాంటి కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి కూడా మంచి అనుకూలత ఏర్పడుతుంది కొనాలనుకుంటే కనుక వాళ్ళకి తక్కువ రేటుకు భూమి లభించే అవకాశం ఉంది అలాగే వీళ్ళు అమ్మాలనుకుంటే కనుక వీరు అనుకునే రేటు కి అది అమ్ముడుపోయే అవకాశం ఉన్నది అలాగే సుఖ సంతోష అభివృద్ధి అవుతుంది వీళ్ళకి ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడతాయి అలాగే వృత్తిపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్స్ ఇలాంటి వాటికి కూడా మంచి పాసిబిలిటీ ఉందండి అలాగే వీరు ఎవరైనా ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తే కనుక వీళ్ళు ఏదైతే అనుకున్నారో ఎక్కడికైతే అనుకున్నారో అక్కడికి ట్రాన్స్ఫర్ కూడా లభించే అవకాశం ఉన్నది ఈ వృషభ రాశికి ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు ఐదవ స్థానంలోనే ఉండడం వల్ల కొద్దిగా విద్యాభివృద్ధి మరియు ధనాభివృద్ధి అవ్వడం విద్యాపరమైన విద్యాపరంగా పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు అలాగే మంచి మంచి అవకాశాలు వీళ్ళకి లభిస్తాయి వాటిని సద్వినియోగపరచుకోగలుగుతారు అలా లాభాభివృద్ధి కూడా అవుతుంది అలాగే స్నేహితుల నుంచి బంధువుల నుంచి సహాయ సహకారాలు కూడా వీళ్ళకి లభించే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నదండి తృతీయాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉం ఎక్కడ ఉండే అక్కడ నుంచి వ్యతిరేక ఫలితాలు కలిగి చేసే అవకాశం ఉన్నది కానీ చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే చంద్రుడు రెండున్న రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటారు కాబట్టి దాన్ని గురించి ఎక్కువ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయము కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే చతుర్థాధిపతి అయిన సూర్యుడు ఐదవ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి సుఖ సంతోష అభివృద్ధి మరియు విద్యా బలము పెరగడం లాభాభివృద్ధి ఇలాంటివి పెంపొందే అవకాశం ఉన్నది శత్రువుల మీద కూడా విజయం సాధిస్తారు ఈ లగ్నానికి సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు ఆరో స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఈ కుజ దశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక కొద్దిగా శత్రువుల చేత వాళ్ళ చేత కొద్దిగా పీడించబడతారు దృష్టి దోషలు ఎక్కువ తగిలే అవకాశం ఉన్నది కొద్దిగా సాధ్యమైనంత వరకు ఏదైనా పనే వీళ్ళు అనుకుంటే కనుక ఆ పని కంప్లీట్ అయ్యేదాకా కూడా ఎవరికి చెప్పకపోవడం మంచిది ఎవరికైనా చెప్తే కనుక కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా వీళ్ళకి రెడ్ కలర్ ఎల్లో కలరు రెండు కలర్స్ పడవండి కొద్దిగా ఆ రంగు వస్త్రాలు ధరించేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్త వ్యవహరిస్తే మంచిది మళ్ళీ ఖర్చులు కూడా అనవసరమైన ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఆచితొచ్చి వ్యవహరిస్తే మంచిది అలాగే ఈ కుజదశలు నడిస్తే కొద్దిగా చేతి దాకా వచ్చి కొన్ని అదృష్టం కొన్ని అవకాశాలు మిస్ అయ్యే అవకాశం ఉన్నది అలాగే అప్పుడప్పుడు కోపతాపాల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిదండి అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు అనవసరమైన ప్రయాణాలు వాటి వల్ల ధన నష్టం ఇలాంటివి జరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది ఈ గురువు నాలుగో స్థానాన్ని చూడడం వల్ల ముఖ్యంగా గురుదశలు న అంతర్దశలు నడిస్తేనే ఇబ్బంది ఉంటుందండి కొద్దిగా సుఖ సంతోషాలు దెబ్బతీయడం భూముల పరంగా ఆస్తుల పరంగా స్వల్పమైన ఎడ్యుకేషన్స్ ఇలాంటివి క్రియేట్ అవ్వడం కొద్దిగా ఆరోగ్యపరంగా స్వల్పమైన ఇబ్బందులు భయాలు ఇలాంటివి కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది ఈ లగ్నానికి భాగ్య రాజ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు పదవ స్థానంలోనే ఉండడం వల్ల శశ యోగం అనే యోగం ఏర్పడింది దానివల్ల వృత్తిపరంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు మరియు అనుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడం వీరే ఎక్కడైతే అనుకున్నారో అక్కడ ట్రాన్స్ఫర్ లభించే అవకాశం ఉంటుంది అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కాడి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటే మంచిది ఈ యొక్క శనీశ్వరుడు పన్నెండవ స్థానాన్ని కూడా చూడడం వల్ల తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇలాంటివి కూడా చేసే అవకాశం ఉన్నది ఈ యొక్క ఏడవ స్థానాన్ని కూడా చూడడం వల్ల ఈ శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే వివాహ ప్రయత్నాలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి ఈ యొక్క లగ్నానికి వ్యయంలో రాహువు అలాగే ఆరులో కేతు ఉండడం వల్ల వీరు కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుందండి ఎందుకంటే గురువుతో పాటు రాహువు కుజుడితో పాటు కేతు ఉండడం వల్ల కొద్దిగా శత్రుపేడ రుణపీడ రోగపీడ అది బాధలు కలగజేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండే మంచిది కొద్దిగా ఈ యొక్క పద్దెనిమిదో తారీఖు నుంచి సూర్యుడు మారుతున్నాడు పంతొమ్మిదో తారీఖు నుంచి బుధుడు మారుతున్నాడు కాబట్టి కొద్దిగా సూర్యుడు బుధుడు కూడా ఈ యొక్క తులారాశిలోకి రావడం వల్ల కొద్దిగా శత్రు పీడ ఇవి కూడా పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు నుంచి కొన్ని మార్పులు వచ్చి శత్రుపీడ దృష్టి దోషాలు ఇలాంటివి కొద్దిగా తగ్గి కొద్దిగా వ్యవహార వ్యవహారికమైన అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది మీకు ఏదైనా పనులు కూడా తొందరగా ముందుకు వెళ్తాయండి అలాగే మీరు ఏమైనా అప్పులు ఇంతకు ముందు ఇచ్చే ఇస్తే గనక పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు తర్వాత నుంచి వసూలయ్యే అవకాశం ఉన్నది ఆరోగ్యపరంగా ఆరోగ్య శుక్రుడు లగ్నాధిపతి కాబట్టి ఆరోగ్యకర సూర్యుడు కూడా శుభుడే కాబట్టి ఆరోగ్యపరంగా బానే ఉంటుంది ఎందుకంటే శని శుక్రుడు ఒకరిని ఒకరు చూసుకోవడం మరియు సూర్యుడు కూడా శుభుడే అవ్వడం కొద్దిగా కొద్ది స్వల్పమైన ఇబ్బందులు కలిగినప్పటికీ ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది అప్పుడప్పుడు చిన్న చిన్న జ్వరాలు కొద్దిగా ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి అయ్యే అవకాశం ఉంది ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మిగతా అంతా బాగానే ఉందండి వృత్తిపరంగా వ్యాపార పరంగా చాలా ఎక్సలెంట్ పొజిషన్ లో ఉందండి ప్రజెంట్ ఎందుకంటే కదా మంచి శశ మహాపురుష యోగం ఏర్పడడం శని శుక్రులు ఇద్దరు కూడా ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోవడం వృత్తి స్థానం ఎక్సలెంట్ గా ఉండడం వల్ల వృత్తి పరంగా కూడా వ్యాపార పరంగా కూడా మంచి మంచి లాభాలు గడించగలుగుతారు అలాగే ఏదైనా ఉద్యోగ మార్పిడి కోసం ప్రయత్నించినా గానీ ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందండి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు కూడా రాజకీయ పరమైన అనుకూలత అది చాలా బాగుందండి ఎందుకంటే వృత్తి స్థానంలో శని ఉండడం శుక్రుడు కూడా చూడడం మరియు రాజకీయ కారకుడైన సూర్యుడు కూడా కొద్దిగా ఐదవ స్థానంలో ఉండడం వల్ల అన్ని పరాలకు కూడా అనుకూలత ఎక్కువగా ఉంది ఈ పద్దెనిమిదో తారీఖు దాకా అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉందండి పద్దెనిమిది నుంచి కొద్దిగా స్థాన మార్పిడి జరుగుతుంది కాబట్టి కొద్దిగా స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది కానీ పద్దెనిమిదో తారీఖు దాకా మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి వృషభ రాశి వాళ్ళకి అమావాస్య తర్వాత అంటే మెయిన్ కొద్దిగా విద్యపరంగా స్వల్పమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉందండి కొద్దిగా అప్పుడప్పుడు లాభాల పేరుతో చేతి దాకా వచ్చి కొద్దిగా లాభాలు వచ్చిన వచ్చి కొద్దిగా చేతి దాకా వచ్చి చేజారిపోవడం ఇలాంటి కొద్దిగా స్వల్పంగా దైవ తగ్గడం ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే వీళ్ళకి అంటే పద్నాలుగు తర్వాత అమావాస్య వస్తుంది మరి మరియు పద్దెనిమిది తర్వాత ఏమో పద్దెనిమిది నుంచి ఏమో సూర్యుడు పంతొమ్మిది నుంచి బుధుడు మారడం వల్ల కొద్దిగా వీళ్ళకి శత్రువుల మీద విజయాలు సాధించగలుగుతారు మరియు తీర్థయాత్రలో పుణ్యక్షేత్ర సందర్శనాలు చేసే అవకాశం ఉంది అలాగే చేసే ఖర్చులు కూడా సద్వినియోగం చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ వీళ్ళేం బాగా యూటిలైజ్ చేసుకోగలరు అలాగే దైవికమైన శక్తి కూడా పెంపొందించుకుంటే గనక మీకు ఇంకా అద్భుతంగా యోగిస్తుంది జీవిత భాగస్వామితో ముఖ్యంగా జీవిత భాగస్వామితో భార్యకారకుడు శుక్రుడు కాబట్టి కొద్దిగా శని శుక్రుడు ఇద్దరు ఒకళ్ళనొకరు చూసుకుంటున్నారు కాబట్టి కొద్దిగా అనుకూలమైన ఫలితాలు పరిణామాలే కలిగే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య స్వల్పమైన విభేద విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే సప్తమాధిపతి కుజుడు అవడం కుజుల మీద గురుదృష్టం అవడం ఉండడం మరియు రాహుకేతులతో పాటు కూడా వీళ్ళు ఉండడం వల్ల అప్పుడప్పుడు స్వల్పమైన విభేదాలు కలిగే అవకాశం ఉంది కొద్దిగా ఓవరాల్ గా ఒక అరవై ఐదు శాతం అనుకూలంగా ముప్పై ఐదు శాతం అననుకూలంగా ఉందండి కొద్దిగా పరిహారాలు చేసుకుంటే కొద్దిగా బెటర్మెంట్ వస్తుందండి రాశి చేయవలసిన ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా రెగ్యులర్ గా కూడా విష్ణు సహస్రనామము అలాగే శివ సహస్రనామం ఇలాంటి పర పారాయణ చేసుకోవడం కానీ దగ్గరలో శివాలయం ఉంటే గనక శివాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం అలాగే కుదిరినప్పుడల్లా శివుడికి అభిషేకం చేయించుకోవడం అలాగే అమ్మవారికి అక్కడ పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటే గనక దుర్గాదేవి కానీ లలితాదేవి ఇలాంటి టెంపుల్స్ ఏమైనా ఉంటే గనక అక్కడ కుంకుమార్చ చేయించుకుని ఆ కుంకుమని నూతన ధరించడం ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంది అలాగే కందులు శనగలు ఈ రెండు కూడా నానబెట్టి ఆవుకి రెగ్యులర్ గా తినిపిస్తూ ఉండడం వల్ల కూడా కొద్దిగా బెటర్మెంట్ ఉంటుందండి